డేస్ నుంచి చాలా బాగా అయితే బెంగపడతా ఉన్నాడు అన్నమాట. చాలా బాగున్నాను. సో మోక్షిత్ అయితే 2 డేస్ నుంచి చాలా బాగా అయితే బెంగపడుతూ ఉన్నాడనమాట. ఎందుకంటే వాళ్ళ తాతయ్య వాళ్ళు ఊరు వెళ్ళారనమాట, మా అత్త మా మామ ఊరు వెళ్ళారు. సో ఊరు వెళ్ళినప్పటి నుండి ప్రతి రూమ్ వెళ్ళి చూడడము, వాళ్ళు ఎక్కడికి కూర్చుంటారో అక్కడికి వెళ్ళి చూడడము, ఆ సందులో వెళ్ళి చూడడము అలా చేస్తూ ఉన్నాడు. తాత తాత అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉన్నాడు. గుర్తుకొచ్చిన ప్రతిసారి నేను డైవర్ట్ చేయడానికి చాలా చాలా ప్రయత్నిస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నైట్ అయింది, మా వారు ఇంకా రాలేదు. 8:45-8:50 అట్లా అవుతుంది. అన్నం వండేసినా చింతచిగురు చేశాను కదండి ఈరోజు, చాలా చాలా బాగా వచ్చింది. అది ఎలా చేశాను అనేది చూడండి. చాలా ఏళ్ళ తర్వాత చేసినాను ఈ ఊరు వచ్చినా, అంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చేసినాను. చాలా ఏళ్ళ తర్వాత అంటే నేను పెళ్లి కాకముందు ఒకసారి తిన్నాను, అండ్ మొన్న మొన్న ఒకసారి మా పిన్ని వాళ్ళ ఇంట్లో తిన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు చిగురు వస్తుందని, ఈ టైంలో వస్తుందని తెలుసుకొని నేను కింద ఆంటీ వాళ్ళకి చెప్పి ఉంచాను, తీసుకున్నాను. తీసుకొని ఈరోజు అయితే చిగురు పప్పు చేసినాను, 9 ఏళ్ళ తర్వాత పప్పు అనమాట. ఎంత మనస్ఫూర్తిగా తిన్నానంటే చాలా బాగా తిన్నాను, చాలా బాగా కూడా చేశాను. ఫస్ట్ టైం అయినా కానీ ఎటువంటి ఏ వీడియో చూడకుండా పప్పు చేశానన్నమాట. అమ్మని కూడా అడగలేదు ఎలా చేస్తారు అని. నార్మల్గా మనము గోంగూర పప్పు, తోటకూర పప్పు ఎలా అయితే చేస్తామో అలానే చేశానన్నమాట నేను. సో ఎలా చేసానేది వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు మీరు. ఇంకా నేను వచ్చేసి అన్నం అయితే నానబెడుతున్నానండి, నానబెట్టి వండుతున్నాను ఈ మధ్యకాలంలో. ఒక 2 అవర్స్ పైనే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మార్నింగ్ ఈరోజు దోశ అయితే వేసుకున్నాము, ఎల్ల గ్లాస్ కూడా కడిగాను. ఇంకా ఆయిల్ కూడా కొంచెం అయిపోయింది, ఇదంతా వేయాలన్నమాట. అది కూడా టిన్ కడగాలి. సో అది కడిగినకి వేశాక ఆయిల్ వేద్దామని అనుకుంటున్నాను. అత్త వాళ్ళు వెళ్ళాక ఇట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. సో ఇంకా నేను ఈరోజు చిగురు అయితే మార్నింగే వచ్చింది, వస్తే తీసుకున్నాను. చాలా చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది చిగురు అయితే. కానీ చాలా కొంచెమే వచ్చింది, 20 రూపాయలండి ఇది, 20 రూపాయలంట. అమ్మో నేను ఎంతో వస్తుందేమో, మా ఇద్దరికి సరిపోదేమో అనుకున్నాను. కానీ ఆమె పెడతా ఉంటే అర్థమైంది, ఇంతేనా ఇంతేనా ఇంకా కొంచెం పెట్టండి అని అడగాలనిపించింది. కానీ నేను కిందికి వెళ్ళలేదు, మేము బకెట్ వేస్తే కింద ఆంటీ నుంచి వేశారు. సో ఏదైనా కావాలనుకుంటే మేము కిందికి అయితే వెళ్ళము, అన్ని మెట్లు ఎక్కి దిగి కష్టమే అనమాట. సో ఇంకా ఈ చిగురులో ఏదైనా మృదుగా ఉన్నా ఏమన్నా ఉన్నాయేమో అని నేను తెత్తి తీస్తున్నాను. అంటే మా వారికి కూడా తినరు చెప్తే కనుక ఇది చిగురు అనేసి, కానీ నేను చెప్పకుండాను తినిపించాలి ఈరోజు పప్పుని. అందుకని ఇంకా తనకి ఏది చేసినా చెప్పకూడదు, ఫస్ట్ తిన్న తర్వాత చెప్పాలి అది ఎలా ఉందో దాన్ని బట్టి, అవునా అనేది బాగుంది అయితే చెయ్యాలంటారు. అందుకనేసి నేను చిగురు అని చెప్పలేదు, పచ్చిమిరపకాయ పప్పు చేస్తున్నాను లేదంటే ఎర్రపప్పు చేస్తున్నాను అని చెప్పాను. సో ఇంకా నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి, ఇది 20 రూపాయలకి. చిగురుకి మనం ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే చిగురు కూడా ఉండాలి అదే క్వాంటిటీలో, అప్పుడే పప్పు టేస్ట్ కానీ రుచి కానీ వస్తుంది. ఇంకా కడిగేశాను పప్పు అయితే, మా ఇద్దరికే కాబట్టి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది, మస్తు అవుతుంది అనమాట. ఇది రాత్రి కూడా వచ్చి మళ్ళీ మరుసటి రోజు కూడా కొంచెం ఉంటుంది పప్పు. సో నాకు ఇప్పుడు చాలా ఇష్టంగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెము కొంచెం ఎక్కువే తింటానమాట. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఈ చిగురు నేను ఏం కడగలేదు, నీట్గానే ఉందండి, ఎటువంటి మట్టి కానీ ఏం లేదు. వాళ్ళు చెట్టు నుంచి డైరెక్ట్గా కోసుకొని వచ్చి అయితే అమ్ముతున్నారనమాట. మళ్ళీ ఇంక ఎందుకులే అని బాగానే ఉందిలేని అట్లనే వేసేసాను. కొంచెం చిటికెడంత పసుపు వేసాను, చాలా కొంచెం ఒక పించ్ ఆఫ్ చింతపండుది వేసానమాట, ఒక పీచ్ వేసాను అంతే. ఇంకా అట్లనే ఒక పెద్ద మిరపకాయ వేసాను. సో నేను పచ్చిమిర్చి వేసి అయితే ఇది పప్పు అయితే చేయట్లేదు, కారంతో చేస్తా ఉన్నానమాట, ఎండు కారంతో. ఇప్పుడు 2 టమాటాలు తీసుకున్నాను, ఇవి చాలా చిన్న సైజు. ముందే చిగురు అనేది కొంచెం పులుపు, దానితోటి కొంచెమే చింతపండు వేసాను. ఇక్కడ 2 ఏమో
టమోటాలు వేసాను, అలాగే కారం వేసానండి. మనం కారం ఏ విధంగా ఎంత తింటామో అంత వేసుకోండి. లేదు మేము కారం తినామనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు ఉట్టి వేసుకుంటే సరిపోతుంది, కానీ రెండు కాంబినేషన్ వేసుకోండి, పచ్చిమిర్చి అలాగే కారము, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆయిల్ వేసానండి, మీరు చూసే ఉంటారు కదా, కొంచెం ఆయిల్ వేసి ఇంకా వాటర్ వేసి ఒక్కసారి ఇట్లా కలపండి. ఇంకా కలిపి విజిల్కి పెట్టేస్తానన్నమాట. నేను హై ఫ్లేమ్ మీద 3 విజిల్లు ఖచ్చితంగా వచ్చేలాగా 4 విజిల్లు వచ్చేసరికి ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే మా కుక్కర్లో 4 విజిల్లు వచ్చిందంటే అది ముద్ద పప్పు అయిపోతుంది అన్నమాట. అందుకనేసి నేను మీ కుక్కర్ మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా, సో దాన్ని బట్టి మీరు విజిల్స్ అయితే 3 ఇచ్చుకోండి, కానీ వెంటనే ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఆవిరంతా పోయిందండి, ఆవిరంతా పోయినాక కొంచెం పర్లే చల్లగా ఉందన్నమాట. సో ఇది ఆవిరి 3 ఇచ్చుకోవాలి. సో చూస్తున్నారా, ఇప్పుడు ఆవిరంతా పోయింది, ఇప్పుడు మనమైతే తీసేద్దాము చూడండి. ఇలా ఉండాలన్నమాట పప్పు. మనము సర్వలో పెట్టి ఎట్లయితే ఉడకబెడతామో కుక్కర్లో వేసినా కూడా అదే టేస్ట్ రావాలంటే కరెక్ట్గా మీరు హై ఫ్లేమ్లో 3 విజిల్ ఇచ్చి ఆఫ్ చేశారంటే ఆ విజిల్ అంత పోయేంత వరకు మీరు ఏం చేయకండి, విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట ఫైనల్గా పప్పు. అంటే మరీ మెత్తగా ఉడకదు. మనము సర్వలో ఏ విధంగా అయితే నార్మల్గా విజిల్ లేకుండా ఉడకబెడతామో అట్లనే ఉంటుంది అన్నమాట. ఇంకా దీంట్లోకి అయితే కల్లుప్పు వేస్తా ఉన్నాను, వేసి మనం కొంచెం రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బుకోకండి, పప్పు అంటే కచ్చపచ్చగా ఉండాలి, కొంచెము తింటుంటే పప్పు అనిపించాలన్నమాట, లైట్గా అనిపించాలి మరీ అంత కాకుండా. ఇదే టిప్స్ అన్నమాట మనం పప్పు చేసేటప్పుడు. చాలా వరకు నేను మొన్న ఒకసారి అండి మర్చిపోయి పెట్టేశాను, పప్పు అయితే క్రీమీ పేస్ట్ అయిపోయింది అన్నమాట, అది తినలేక చచ్చలేక ఇంక వద్దులే నేను అప్పన్నీ అట్లయింది. సో కాబట్టి ఇప్పటి నుండైతే ఇంకా జాగ్రత్తగా చేసుకుంటున్నాను, ఒక్కోసారి అట్లా అయిపోతుంది అన్నమాట. అంటే ఫీడింగ్ ఇస్తునో లేకపోతే అట్లే మర్చిపోయి నిద్రపోవడమో అట్లా ఫీడింగ్ ఇస్తూ నిద్రపోయినాను అనమాట. పప్పు అయితే ఇంకా అయిపోయింది. నేను ఇందాక పప్పులో వాటర్ వచ్చాయి కదా, అవి పక్కకి తీసి పెట్టుకున్నాను. అవి కారం లేకపోతే పాపకి పిల్లలకి కొంచెం తాలింపు వేసి పెట్టేయచ్చు. కొంచెం కారం ఉంది కదండి, అది కూడా తేజ కారం అనమాట, ఊరి నుంచి వచ్చింది అంతా తీసుకొచ్చింది కాబట్టి కొంచెం కారమే అని ఇంకా నేను ఏం పిల్లల దేవాన్షి కానీ మోక్షిత్ కానీ ఏం పెట్టకుండా ఇంకా డైరెక్ట్గా పప్పులోనే వేసేసాను. అది వేస్తే కూడా చాలా టేస్ట్. ఇంకా నేను వాటర్ ఏమి వేయట్లేదు మా ఇద్దరికే కాబట్టి, ఆ మాత్రం ఉండాలి పప్పు అంటే, అలా ఉంటేనే తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా పక్కన సైడ్కి ఉన్నంత మీ అందరికి తెలిసిందే కదా, ఇదంతా ఇట్లా అనుకుంటేనే మనస్ఫూర్తిగా ఉంటుంది, ఇది పప్పు మాదిరిగా మంచిగా అనిపిస్తుంది సర్వలో. సో చూస్తున్నారా, ఈ కుక్కర్ కూడా హ్యాండిల్ పోయింది కానీ అది తెచ్చుకోనేకి వీలే లేదన్నమాట. ఇంకా నేను తాలింపు అయితే వేస్తున్నాను ఈరోజు చిగురు పప్పులోకి. సూపర్ అంటే సూపర్ వచ్చింది పప్పు. మెయిన్గా మనం తాలింపు ఈ విధంగా వేస్తామో అంత బాగా అయితే వేస్తామో పప్పుకి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఆయిల్ వేసాను ఫస్ట్, ఇంకా చిన్నపాయలు దానికి కావాల్సిన అన్నీ అయితే వేసాను తాలింపుకి. ఇంకా పచ్చిమిరపకాయ ఇదే ఎండుమిరపకాయలు కూడా వేసాను. చూసారా ఆయిల్ ఎట్లా వస్తుంది ఎండుమిరపకాయల నుంచి ఎర్రగా, అవి తేజకాయలండి ఊరి నుంచి వచ్చినాయి కొన్ని. ఇంకా కరేపాకు బోల్డ్ అంత వేసాను. ఇంకా చూడండి తాలింపు అంతే అండి. నేను ఉల్లిపాయలు అయితే వేయను, పప్పులో మాత్రమే ఉల్లిపాయ వేస్తాను, తాలింపులు అయితే ఉల్లిపాయ వేయను. ఇంకా చిన్నపాయలు లేవు అనుకున్నప్పుడు మాత్రమే ఉల్లిపాయలు వేస్తాను. చిన్నపాయలు అంటే తెల్లపాయలు. సో ఇంకా తాలింపు అయితే వేసేసి ఇట్లా మూత పెట్టేస్తాను అదే పాన్ మీద. అంతే చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా, నేను అనుకోలేదు ఇంత టేస్ట్ ఉంటుందని. మా వారు కూడా అన్నారు పప్పు చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా ఉంది నాకు, ఎప్పుడు తినే పచ్చిమిరపకాయల పప్పు కాకుండా రెడ్ పప్పు కాకుండా ఈ పప్పు చాలా బాగుంది అని అన్నారనమాట. మీరు అనుకోవచ్చు 2 టమాటాలు వేసి మరి చింతపండు వేసి చిగురు అంత వేసారు కదా మీకు పులుపు లేదా అంటే, అస్సలు లేదండి. నేను వేసే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. టమాటాలు కూడా చిన్న సైజు అనమాట. కొంచెం చింతపండు ఏంటంటే మనం అన్ని పప్పుల్లో వేస్తున్నప్పుడు కొంచెం చింతపండు వేస్తే అదొక ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకని నేను వేసాను. కానీ చాలా అంటే చాలా బాగుంది, మీరు ఒక్కసారి ట్రై చేయండి మన స్టైల్లో. ఇది రాయలసీమ స్టైల్ కూడా సూపర్ వస్తుంది అనమాట. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ అబ్బాయి ఎలా చేసావు ఈ పప్పు అని ఖచ్చితంగా అడుగుతారు. సో ఎమ్మి ఎమ్మిగా ఉంది. పక్కనే అన్నం కూడా పెట్టేశానండి. పప్పు తాలింపు వేయకముందు అన్నం అయితే పెట్టేశాను. అన్నం అయిన తర్వాత నేను తాలింపు వేస్తున్నాను అనమాట. వేడివేడిగా అన్నం ఉంటే పక్కన ఈ పప్పు చిగురు పప్పు వేసుకొని తింటే హా అబ్బా ఇంకా స్వర్గమే అనమాట. అంత బాగుంటుంది, పచ్చడన్నం తిన్నా కానీ అంత బాగుంటుంది. సో అలా వేడివేడిగా అన్నం అండి. ఇంకా నేనైతే ఇంకా మా వారికి అయితే పెట్టిచ్చేస్తూ ఉన్నాను చిగురు పప్పు అయితే. సో మీకు ఎలా ఉంది, నచ్చిందా మీకు ఈ పప్పు? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో నేను ఇది
పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైము చిగురుతోటి చేయడము. నాకైతే చాలా బాగా నచ్చింది. సో వీడియో మీకు నచ్చిందా? సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన పప్పు ఒక్కసారి ట్రై అయితే చేయండి, ఇన్నిసార్లు చెప్తున్నాను కదా. సో స్వీట్స్ తెచ్చుకున్నాను, చాలా బాగా క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి నాకైతే. నాకు నిజంగా అన్నం తిన్నాక ఖచ్చితంగా ఒక స్వీట్ తినాలనిపిస్తుంది. పోనీ ఒక 10 రూపాయి చాక్లెట్ అయినా తినాలనిపిస్తుంది. నాకు ఎందుకు ఈ హ్యాబిట్ ఎట్లా పోవాలో అర్థం కావట్లేదు అనమాట. అది లేకపోతే నా నోరంతా ఎట్లనైపోతుంది. ఇంకెంట్లో ఏం లేకపోతే చక్కెర వేసుకోవడము, లేకపోతే పంచదారను పెరుగులో వేసుకొని తినడము, అలా చేస్తూ ఉన్నాను. బిస్కెట్స్ పిల్లలు ఉంటే ఒక బిస్కెట్ తినడము అలా అవుతుందన్నమాట. బాగా విపరీతమైన నాకు స్వీట్స్ మీదనే క్రేవింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. చాలా ఇష్టం స్వీట్స్ తినడం, చూడండి ఇలా చేస్తారు, ఇలా ఉంటుంది. అందుకే ఇంక మా వారు నన్ను తట్టుకోలేక స్వీట్ బాక్స్ తెస్తే మా దేవర్షు అసలు స్వీటే తినడం అనమాట. అట్లాంటిది ఇప్పుడు ఈ స్వీట్స్ తింటా ఉన్నాడు అనమాట. పాలకొవ స్వీట్స్ అలాగే ఇంకా ఏవో స్వీట్స్ కూడా తెచ్చారు. అందులో నాకు పేర్లు అంతగా తెలీదు, కానీ టేస్ట్ మాత్రం పాలకొవ్వను బాదం పప్పుతో జీడిపప్పుతో చేస్తారు కదా, అట్లాంటివి తీసుకొచ్చారు. కొంచెము గోధుమ రవ్వుతో చేసినవి హల్వా టైప్లో అట్లా తీసుకొచ్చారు అనమాట. అవన్నీ చూపిద్దాం అనుకుంటే మా దేవంచి అంతా ఎట్లా చేసిండో ఇంక అందుకే చూపించలేదు. ఇది ఒక్కటి మంచిగా ఉంది చూడండి. సారీ, ఇప్పుడు వాళ్ళిద్దరు మంచిగా స్వీట్స్ అయితే పంచుకుంటా ఉన్నారు. ఒకరేమో లూడీగా ఉన్నాడు, అందుకే నేను చూపించట్లేదు. స్నానం చేయించేసాను ఇప్పుడే. సారీ, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అలా చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ వస్తుంది. సో అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.